అల్వాల్ సర్కిల్ బీజేపీ శ్రేణులు మల్కాజ్గిరి పార్లమెంటరీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ను ఎంపిక చేసినందుకు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కలిసికట్టుగా పనిచేసే ఈటెల రాజేందర్నే గెలిపించాలని కార్యకర్తలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి నియోజకవర్గం కో కన్వీనర్ మల్లికార్జున గౌడ్, దండుగుల వెంకటేష్, డివిజన్ అధ్యక్షులు కార్తిక్ గౌడ్, రవికిరణ్, అజయ్, మాణిక్యరెడ్డి, లక్ష్మణ్, మల్లికార్జున యాదవ్, అజిత్ సాయి, బన్సులాల్ వినయ్, శంకర్రామ్ సింగ్, మొయ్య సుజాత, కరుణశ్రీ, పద్మిని, అరుణ, అనురాధ పెద్దెత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ బీసీలకు ఈరోజు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీకు అందరు తెలిసిన విషయమే. ఈరోజు మా పవర్ఫుల్ లీడర్ ఈటెల రాజేందర్ గారిని గిఫ్ట్ చేయడం చాలా సంతోషకరము. ఈ సీటు గెలిచి మా మోదీకి గిఫ్ట్ చేయడం కూడా మేము అల్వాల్ సర్కిల్ నుంచి మేము గిఫ్ట్ చేయాలనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా అంటే బీసీలు బాగా గుర్తిస్తుంది. మొన్న కూడా కేంద్ర క్యాబినెట్లో కూడా 29 మందికి ఇచ్చింది. ఈరోజు మాకు న్యాయం చేసింది మల్కాజీరికి. మంచి లీడర్ ఇచ్చడం చేయడం వల్ల మేము ఇంతకుముందు కూడా ప్రజల సేవ చేయడానికి చాలా సపోర్ట్ చేశాం. ఈరోజు ఈటెల రాజేందర్ అన్న గారికి టికెట్ ఖాయం చేసి ఈరోజు మా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క మనిషికి సంతోషాన్ని ఇచ్చిన మన మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మోదీ గారు ఏదైతే అన్నారో అప్కీ బార్ మోదీ సర్కార్ ఆర్ చార్ సో ఫార్, ఇది మేము నిరూపించుకొని యావత్ మల్కాజ్గిరిలో ప్రతి ఒక్కరు గడప గడప ఎక్కి మా ఈటలన్నని దగ్గరుండి గెలిపించుకొని ఇదే పండుగ వాతావరణాన్ని ఇంకా మరింత పెద్ద ఎత్తున జరుపుకుంటామనేసని తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతదేశంలోనే అతి పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి ఇంతకుముందు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మన బీసీ ప్రియతమ నాయకుడైనటువంటి ఈటెల రాజేందర్ గారి పేరును బీజేపీ నిన్న ప్రకటించడం జరిగింది. మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్గా ఆయన ఇక్కడ గెలిచి తీరుతారు. ఆయన గెలుపుకి మేమందరము కూడా ఎంతో సాయశక్తిగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి ఇంతకుముందు ఇప్పటి మన సీఎం చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఆయన ఎంపీగా ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ. సో ఇటువంటి కాన్స్టిట్యుయెన్సీని మన ఈటెల రాజేందర్ గారికి ఇచ్చి నెక్స్ట్ ఆయన గెలిచిన తర్వాత మల్కాజ్గిరి ప్రజలు అత్యంత పెద్దదైనటువంటి మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో పరిచయం చేయదలుచుకున్నటువంటి ఈటెల గారికి ముఖ్యంగా అభినందనలు. భారత్ మాతాకి జై. మన ప్రియతమ నాయకుడు ఈటెల రాజేందర్ గారికి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇవ్వడము చాలా సంతోషకరము. మన బీసీ ముద్దుబిడ్డ ఎన్నో ఉత్కంఠాల మధ్యలో చాలా కాంపిటీషన్ ఉండే దాదాపు 30-35 లక్షల ఓటర్స్ ఉన్న ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో ఈటెల రాజేందర్ గారికి ఇవ్వడము సరైన. బీసీలకు న్యాయం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్స్ టైంలో కూడా అందరూ కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. టికెట్ ఇచ్చిన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీజీ గారికి, మన జేపీ నడ్డా గారికి, మన కిషన్ నన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా మల్కాజ్గిరి తరఫున, మా అల్వాల్ సర్కిల్ తరఫున మేము ఈటెల అన్న గారికి పూర్తి సహకారంతో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్నిటి మొదలుపెట్టే కార్యక్రమం మేము తీసుకున్నాము. ఇంట్లో గెలిపించి తీసుకోము. జై జై బీజేపీ, జై బీజేపీ. మల్కాజ్గిరి పార్లమెంటు 7 అసెంబ్లీ స్టేట్మెంట్లో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున తొలి తెలంగాణకు 17 స్థానాల ఎంపీ సీట్లు ఉంటే మొదటి స్థానంలో 9 పార్లమెంట్ స్థానంలో ప్రకటించడం జరిగింది. దాంట్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ గారికి అనుమతి జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆలోచన చేసి బలమైన శక్తి ఎవరంటే వీటికి రాజేంద్ర గారి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈ టికెట్ ఆయనకు మొదటి విడతగా వీయడం జరిగింది.